హాయ్ ఫ్రెండ్స్, 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో సంవత్సర ఆదాయం 5 లక్షలు దాటిన వాళ్ళు జస్ట్ 1%, అంటే 140 లక్షల మంది అనట. మరి ప్రతి సంవత్సరం లక్షల్లో అమ్ముడుపోతున్న కొత్త కొత్త కార్లు, ఏసీలు, కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న బిల్డింగులు ఈ జిమ్మిక్కు కేంద్రంకే అర్థం కావట్లేదట. వెహికల్ ఇన్సూరెన్స్, వెహికల్కి అనుకోకుండా ఏదైనా అయితే, దాన్ని నడిపేవారికి కానీ దాని ఎదురుగా వచ్చేవారికి కానీ ఏదైనా అయితే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతోనే సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఉద్దేశించింది వెహికల్ ఇన్సూరెన్స్. కానీ మన దేశంలో జనాభా ఉద్దేశం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే చూపించడానికి పనికొచ్చే కాగితం మాత్రమే. ఉద్దేశం అలా ఉండబట్టి రోడ్డు మీద తిరిగే 100 బళ్ళల్లో 60 బళ్ళకి ఇన్సూరెన్సే లేదట. అది అలా ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా, జీవిత బీమా విషయంలో అయితే మరీ అద్వానంగా ఉంది. 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో 100 కోట్ల మందికి ఎల్ఐసీఏ కాదు ఏ విధమైన ఇన్సూరెన్సు లేదట. అమెరికాలోని ఇండియా వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ హిందీ, సెకండ్ ప్లేస్లో గుజరాతీలు అనుకుంటే, మరి మన తెలుగు మాట్లాడే వాళ్ళే 3వ స్థానంలో ఉన్నారట. స్థానాలు పెరుగుతున్నాయని ఆనందపడదామా? మన మేధో సంపద విదేశాలకు ఉపయోగపడుతుందని బాధపడదామా? విదేశీ మూలధనం పెరుగుతుందని ఆనందపడదామా? మన దేశంలో ఉపాధి లేదని బాధపడదామా? వరల్డ్ మొత్తం 190 దేశాలు ఉన్నాయి అనుకుంటే, ఇందులో 39 దేశాల వారి మనలాగా అన్నాన్ని ఆహారంగా ఎక్కువగా తింటారట. అందులో మన ఆసియా వాళ్ళే ఎక్కువ శాతం. మరి తగ్గిన దేశాల వాళ్ళు ఏం తింటారు? మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రకాశం తెలుగు.